నమస్కారములు. మనకు ఈ వారంలో మనం జనరల్గా మండే టు ఫ్రైడే వరకు ఈ యొక్క షేర్ మార్కెట్ యొక్క అనాలిసిస్ చేస్తుంటాం. ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద విశ్లేషణ చేస్తున్నాను. నా పేరు వై చిన్నకేశ్వరరెడ్డి. సోషల్ మనకి ఏదైతే మార్చి 12తో ముగిసిన వారానికి మనం గమనించుకున్నట్లయితే ఒడిదుడుకులతోటి ఈ షేర్ మార్కెట్ పనిచేసింది. ఇంకా మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఐఐపి రిటైల్ ద్రవ్యోల్బణ ప్రభావము, వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజల్ట్స్ నిర్ణయాలు కీలకం. ఇంకా రక్షణాత్మక రంగాలపై ఆసక్తి విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. ఇంకా మనకు ఈ వారం గురించి గమనించుకున్నట్లయితే మనకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు చాలా తక్కువ శ్రేణులతో కదలాడవచ్చు. ఇక ముఖ్యంగా అంతర్లీనంగా సానుకూలతలు ఉన్నాయి. ముడి సరుకు ధరలు పెరుగుతున్నందున రిఫైనరీతో పోలిస్తే అప్స్ట్రీమ్ కంపెనీలు రాణించవచ్చు. అమెరికా భారీ ఉద్దీపన పథకం వల్ల చమురు ధరలు పెరగవచ్చు. ఇక వాహన రంగానికి విషయానికి వస్తే ఎటువంటి వార్తలు లేకుండా మార్కెట్ నుంచే ఈ రంగం సంకేతాలు పొందవచ్చు. టెలికాం షేర్లు ఒత్తిడిలో ఉండవచ్చు. ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏదైతే దేశీయ సంకేతాల అండతో గత వారం ఏ విధంగా స్వల్ప లాభాల్లో ముగిశాయో, కరోనా కేసులు మళ్ళీ విజృంభించడం, అదేవిధంగా మన కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పట్టణాల్లో మనకు లాక్డౌన్ ప్రకటించడం, ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి అంశాలు. కాబట్టి మనకు ఈ వారంలో కూడా కొంత ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నిఫ్టీ 15,000, సెన్సెక్స్ 50,000 పైనే మనకు కదలాడుతున్నాయి. కాబట్టి ఈరోజు కూడా ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇక మనకు ఈ వారంలో మనం గమనించుకున్నట్లయితే 51,800 స్వల్పకాలంలో మళ్ళీ ఆ లాభాలు తీసుకోవడానికి ఉన్నట్లయితే మళ్ళీ అది డౌన్ కావడానికి అవకాశం ఉంది. ఇక మనకు 50,000 లోపలనే 50,000 పైన కదలాడినంత వరకు కూడా మంచి అప్డేట్ ఉన్నట్టే భావించాలి. ఇంకా మనకు అంతర్జాతీయంగా సంకేతాలు ఏదైతే అంతర్జాతీయ వార్తలు, అదేవిధంగా దేశీయ ఆర్థిక గణాంకాలు సూచీలు ఈ వారంలో మనకు ద్రవ్యోల్బణం ఎగుమతి దిగుమతి ఇవన్నీ కూడా అంచనాలతోటే మనకు ఈ వారమంతా కూడా ఒడిదుడుకుండడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ వారంలో ఒడిదుడుకులు ఉంటుంది కాబట్టి మనకు జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలని, అదేవిధంగా ఈరోజు ఈ వారంలో మనము రాణించే షేర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాంకింగ్ షేర్లను మనము గమనించవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదేవిధంగా ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్, ఇవి కొన్ని 3-4 బ్యాంకులను గమనించుకొని మూమెంటంను మనము అందులో అక్యుములేట్ చేసుకుంటే మనకు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆ విధంగా అడుగులేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక మనకు కమ్యూనిటీస్లో ఈ వారంలో గమనించుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా వొలటాలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకుంటే ఇవన్నీ కూడా ఈ వారమంతా మనకు ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ మీద ప్రభావాలు చూపుతాయి. ఏదైతే గవర్నమెంట్ విమానాశ్రయాలు ప్రతి రంగాన్ని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ప్రైవేట్ రంగంలోకి వెళ్తాయి కాబట్టి షేర్ మార్కెట్లు అన్నీ కూడా మళ్ళీ అప్డేట్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం ముఖ్యంగా ఏదైతే ఉక్కు కర్మాగారం వైజాగ్ గురించి కొంత సెంటిమెంట్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వము వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే అది ఒక వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నాం, నీతి ఆయోగ్ రకరకాల పేర్లు చెప్తూ కమిటీ అది ఇది అని చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ప్రైవేటిజం మొదలైనట్లు, సంస్కరణలు మొదలు అయినట్లు మనం భావించాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని, ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటేనే మనకు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎవరైనా పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఆస్తి చూచి తీసుకోవాలని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. ఎవరు కూడా రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోవద్దు. ఎక్కువగా మనకు ఐపీఎల్ వస్తున్నాయి, చాలా గమనించుకొని ఐపీఎల్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తూ ఉన్నాను. నమస్తే, ధన్యవాదాలు. ముఖ్యంగా టీఎస్ అండ్ ఏపీలో ఉన్నటువంటి తెలుగు సోదరులు ఎవరు నష్టపోవద్దనే